నమస్తే రైతు మిత్రులారా, వెల్కమ్ టు బాలు అగ్రికల్చర్. ఈరోజు వీడియోలలో మన టాపిక్ వచ్చేసి నేను వేసుకున్న కొత్త వరి దొడ్డు రకం గురించి వీడియో అండి. సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సమాధానం అయితే తప్పకుండా ఇస్తాను. యాసంగిలో దాదాపు 70% దొడ్డు రకాల వరి వంగడాలను ఎంచుకుంటారు. ఎందుకంటే స్వల్పకాలిక రకాలు కాబట్టి తొందరగా కోతకు వస్తుంది. సన్న రకాలను సాగు చేస్తే మాత్రం 100% ఎక్కువ అవుతుంది. యాసంగికి రబీ సీజన్లో మాత్రం దొడ్డు రకాలే బెటర్ అండి. స్వల్పకాలిక రకాలంటే 100 రోజులు 120 రోజులలో పంట చేతికి వస్తుంది. వడ్లు వెయిట్ కూడా బాగానే వస్తుందన్నమాట దొడ్డు రకాలు. సన్న రకాలు వేస్తే 100% ఎక్కువగా వస్తుంది, వడ్లు వెయిట్ రావు, మరియు కోత కాలం కూడా ఎక్కువనే ఉంటుంది. అనగా 130 నుండి 150 రోజుల సమయం అయితే ఉంటుందన్నమాట. నేనైతే లాస్ట్ 2 ఇయర్ MTU 1156 కల్టివేషన్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ దిగుబడి అంత పెద్దగా రాలేదు. మరియు ఈ 1156 రకంలో తాలు బాగా వస్తున్నాయి కనుక ఐకేపీ సెంటర్లో కూడా దీన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బి గ్రేడ్ కింద తీసుకుంటున్నారు దీన్ని. వడ్లు కూడా ఎక్కువ వెయిట్ కూడా రావడం లేదు ఇవి 1156. సో నేనైతే ఈ సంవత్సరం JJL 244-23 రకాన్ని సాగు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రకం ఖరీఫ్లో 1 ఎకరానికి 47 బస్తాలు దిగుబడి రావడం జరిగింది. ఈ రకం ఖరీఫ్ అండ్ రబీకి అనుకూలం అని చెప్పుకోవచ్చు. ఖరీఫ్లో కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. రబీలో 45 నుండి 55 బస్తాలు దిగుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక నేను ఈ సంవత్సరం రబీకి ఈ JJL 244-23 ఎంచుకోవడం జరిగింది. ఈ రకం అన్ని రకాల తెగులను మరియు చీడపీడలను తట్టుకుంటుంది. ఉల్లుకోడు కానీ, అగ్గి తెగులను కానీ తట్టుకుంటుంది. అలాగే దోమపొట్టును కూడా ఖరీఫ్ సీజన్లో కొంతవరకు తట్టుకుంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుంటుంది. మరియు చలినైతే బాగా తట్టుకునే రకం ఇది. కాండం తొలిచే పురుగు కానీ, తర్వాత మెడవిరుపు కానీ దీనికి తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దొడ్డు రకం ఈ రకం ఐకేపీలో 1 గ్రేడ్ కింద పోతుందన్నమాట. దీన్ని ఎక్కువ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఐకేపీ సెంటర్ వాళ్ళు. వెయిట్ కూడా బాగానే వస్తున్నాయి ఇవి. కోత సమయంలో కూడా గింజ కూడా రాలదు, మరియు గాలికి కూడా వడ్లు రాలవన్నమాట. చేను కూడా ఎక్కువగా పెరగదు, మరియు గాలికి కూడా పడిపోదు. తక్కువ కాలం కాబట్టి 120 రోజుల పంట కాలం కాబట్టి చాలామంది రైతులు దీని మీద ఆసక్తి చూపుతున్నారు. గాలికి పడదు మరియు స్వల్పకాలిక కాబట్టి. ఒకవేళ మీ ప్రాంతంలో ఈ JJL 244-23 లేకపోతే KNM 118కి ప్రిపరేషన్ ఇవ్వండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి, సమాధానం తప్పకుండా ఇస్తాను. అండ్ మీ ఏరియాలలో మీరు ఏమి సాగు చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలుపగలరు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.